नमस्ते वेलकम टू किसान जोन वीडियो किसान क्राफ्ट वारी डबल मोटर बैटरी पंप चूदा अंटे कामन का बैटरी पंप्स अनेडी जरूर का अंदर डबल मोटर पंप्स अनेवेदी अटे डबल मोटर अंटे रेंडु मोटर उंटाई दानि वल्ल उपयोग स्प्रेइंग रेंज अनेदी एक्कुवगा उंटुंदि एक्कुव स्प्रे चेयडं जरुगुतुंदि स्पीड गा उंटुंदि जनरल मैनुअल कम बैटरी स्प्रेयर वाड़को वाड़कोचे स्प्रे अने तक वस्तु लांग गुडको हईट उठाने इबंधी काबटी डबल मोटर बैटरी पंपल रैतु उपयोग जरूरत वीडियो डबल मोटर पंप एला उ అది పనిచేసే విధానం ప్లస్ అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మొదటగా అసలు ఇందులో ఏ విధమైన స్పేర్ పార్ట్స్ ఉంటాయో చూద్దాం. ఇందులో వచ్చేసి ఇది చార్జర్ మనం చార్జింగ్ చేసుకోవడానికి మొబైల్ టైప్ లోనే మన ల్యాప్టాప్ చార్జర్ లాగా ఉంటుంది. చార్జర్ కూడా దీంతో పాటు వస్తుంది. ఇది మన పంపు మాన్యువల్ పంపు కంటే ఇది ఎక్కువ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 టు 5 కేజీస్ వరకు వెయిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో రెండు బ్యాటరీస్ ఉంటాయి, రెండు మోటార్లు ఉంటాయి కాబట్టి దీని వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకు ఉండే స్పేస్ అన్ని కూడా బాక్స్ లోనే ఇవ్వడం జరుగుతుంది. మన డబ్బాలోనే ఇది జాలి వాటర్ పోసినప్పుడు నలకలు కూడా ఏమీ రాకుండా జాలి ఉంటుంది. కంపల్సరీగా ఈ జాలి ఉపయోగించే మన వాటర్ ఇందులో పోయాల్సి ఉంటుంది. ఇది స్ప్రే చేయడానికి ఉపయోగించే గన్ను, స్టీల్ గన్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి పైప్ గన్నుకు ప్లస్ ఇక్కడ దీని పంపుకు మధ్యలో ఉండే ఫ్లెక్సిబుల్ పైప్ ఉంటుంది. దీని ద్వారా గన్ను ఎటంటూ తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనకు బెల్ట్ షోల్డర్ కి మనం పంపులు వేసుకోవడానికి బెల్ట్ ఉంటుంది. బెల్ట్ కూడా చాలా క్వాలిటీతో మంచిగా చాలా క్వాలిటీలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాజిల్స్. ఇందులో మనకు మూడు రకాల నాజిల్స్ ఉంటాయి. టూ వే ఉంటుంది, సింగిల్ వే ఉంటుంది, తర్వాత ఫ్లవర్ మోడల్. అంటే ఆ ఉండే పంటను బట్టి మన అవసరాన్ని బట్టి ఏ నాజిల్ అంటే ఆ నాజిల్ ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ ఫ్లవర్ నాజిల్. దీని ద్వారా ఇంకా వెడల్పుగా పడడం జరుగుతుంది. పంట కొంచెం హైట్ పెరిగిన తర్వాత గుబురుగా ఉన్న చెట్లకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఆపరేటింగ్ హ్యాండిల్ గన్. ఇది దీని ద్వారా స్ప్రే అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో మనకు ఇన్ని రకాల స్పేస్ అనేది ఉంటుంది. ఇది ఫిట్టింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ గన్ వచ్చేసి గడ్డి ఉంటుంది, దీనికి ఫిట్ చేసుకోవాలి. మనకు ఈ ఫ్లెక్సిబుల్ పైప్ కు మొదటగా గన్ను ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ సైడ్ గన్ ఫిట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఈ బ్యాక్ వైపు మాత్రమే దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇట్ సైడ్ గన్న మనకి రాడ్ రావడం, స్టీల్ రాడ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్టీల్ రాడ్ అనేది ఇతర వైపు ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్ప్రే చేసేటప్పుడు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీన్ని ఇట్లా లోపలికి అనుకుని లాక్ చేసినట్లయితే ఇది చేతితో పదే పదే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాక్ వేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా స్ప్రే అనేది కంటిన్యూ అవుతుంది. వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని ప్రెస్ చేసి ఈ రెడ్ కలర్ నాబ్ ముందు కన్నట్లయితే లాక్ అనేది పోతుంది. మనం కావాల్సినప్పుడు ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనం స్ప్రే చేసుకునేటప్పుడు వాటర్ పోసేటప్పుడు జాబ్ పెట్టాలని గమనించండి. క్యాప్ అనేది టైట్ గా ఉండే విధంగా చూసుకోండి. అది టైట్ చేయనట్లయితే ఇందులో ఉండే ఫేస్ సైడ్ అనేది మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాప్ ని కంపల్సరీగా టైట్ గా ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఈ బెల్ట్ ఫిట్ చేసుకోవడానికి మనకు ఆల్రెడీ ఇక్కడ రెండు సెటప్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పై భాగంలో ఈ బెల్ట్ ను పెట్టుకున్న తర్వాత ఈ కింద ఇక్కడ రెండు వైపులా లాక్ ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లాక్ ని ఈ రెండు వైపు లెఫ్ట్ రైట్ కూడా దీన్ని వేసేసినట్లయితే లాక్ అయ్యి మనకు షోల్డర్ నుంచి పంప్ అనేది జారిపోకుండా ఉంటుంది. దీన్ని ఒకసారి నేను ఫిట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం షోల్డర్ కు వేసుకుని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఈ హెడ్జ్ లో వచ్చేసి మనకి ఇక్కడ మనకు నచ్చిన నాజిల్ ని ఫిట్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. నేను ఇప్పుడు ఈ పెద్ద ఫ్లవర్ నాజిల్ ఫిట్ చేస్తున్నాను.
విధంగా నాజల్ ఫిట్ చేసుకొని దీని స్ప్రే దీని ప్రెస్ చేసినట్లయితే మనకు స్ప్రే అనేది స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉంటుంది, అది వేసినప్పుడు మాత్రమే మనకు స్ప్రేయింగ్ అని జరుగుతుంది. రెండు రకాలు ఉంటుందండి, తక్కువ స్ప్రే కావాలన్నా ఎక్కువ స్ప్రే కావాలన్నా స్పీడ్ని బట్టి రెండు రకాల స్విచ్లు ఉంటాయి. దాని ద్వారా మనకి ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా బ్యాటరీ పంపులు ఆపరేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దీని లోపల ఉన్నటువంటి బ్యాటరీ పైన వాటర్ పడకూడదు. అంటే పంపుని డైరెక్ట్ డ్రమ్ లో కానీ లేదంటే హౌస్ లో కానీ ముంచడం లాంటివి చేయకూడదు. కంపల్సరీ పైనుంచి ఆ క్యాప్ ద్వారా మాత్రమే వాటర్ పోయాలి. కొంతమంది కాళ్ళలో నీళ్ళని డక్కడం ముంచడం అలాంటివి చేస్తుంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే లోపలి బ్యాటరీలోకి నీళ్ళు వెళ్ళినట్లయితే ఆ బ్యాటరీ అనేది ఖరాబ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాటరీ పంపుకు వారంటీ అనేది ఉండదు, ఎందుకంటే ఆ యూసేజ్ లో బ్యాటరీని ఏదన్నా ఖరాబ్ చేస్తారనే ఉద్దేశంతో బ్యాటరీకి వారంటీ అనేది ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే మనకు ఎక్కువ రోజులు పనిచేయడం జరుగుతుంది. ప్లస్ బ్యాటరీ పంప్ అనేది కూడా చాలా ఈజీ, దీనికి ఏమీ ఖర్చు ఉండదు. అదే పెట్రోల్ పంప్ అయితే పెట్రోల్ పోయాలి, ఆయిల్ పోయాలి, దానికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. దాంట్లో ప్లగ్లు పోవడం కానీ తర్వాత ఫిల్టర్స్ పోవడం కానీ అలా చాలా రకాల సమస్యలు అనేవి వస్తాయి. అంటే చిన్న చిన్న వ్యవసాయాలు చిన్న వ్యవసాయం ఉండి కూరగాయల తోటలు అలాంటివి వేసే వాళ్లకు ఈ పెట్రోల్ పంపుల కంటే కూడా బ్యాటరీ పంప్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇది డబుల్ మోటార్ ఉండడం వల్ల ప్లస్ 12x18 సైజ్ బ్యాటరీ ఉండడం వల్ల ఎక్కువ పంపులని స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ బ్యాటరీ పంప్ వచ్చేసి 4,200 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మనం చూసింది కిసాన్ క్రాఫ్ట్ BBS 199 మోడల్. ఇది 4,200 రూపాయలకు లభిస్తుంది. ఇందులో వేరే కంపెనీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ కంపెనీని బట్టి రేట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ మాత్రం 4,200 నుంచి కూడా డబుల్ మోటార్ పంపులు అనేది లభించడం జరుగుతుంది. మరొక అధునాతన వ్యవసాయ పరికరంతో మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.